जय बीआरएस जय बीआरएस जय बीआरएस मोन्न एदैते 14 तारीख मन प्रीतम मुख्यमंत्री वर्यलु ఢిల్లీ లో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభించిరో ఇది చాలా శుభదినం అందరికీ ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యలు తెలంగాణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి దేశ ప్రజలందరూ ఈ రోజు మాకు ప్రధానమంత్రి కేసీఆర్ కావాలని చెప్పి చాలా రాష్ట్రాల నుంచి డిమాండ్ వస్తున్న కారణంగా మన ముఖ్యమంత్రి వర్యలు ఈ రోజు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చడం జరిగింది ఇది చాలా శుభ పరిణామము ఇప్పుడు దేశ రాజకీయాల్లో బీజేపీకి గానీ కాంగ్రెస్ పార్టీకి గానీ మొత్తం మణుకు పుడుతుంది ఈరోజు ముఖ్యమంత్రి వర్యలు బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఆఫీస్ పెట్టగానే వాళ్ళకి చెమటలు పడుతున్నాయి ఈరోజు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సో ఏదైతే మన సీఎం గారు ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం స్టార్ట్ చేసిరో చేసినప్పటి నుంచి వాళ్ళకి నిద్ర లేదు ప్రతిపక్ష పార్టీలకు నిద్ర లేదు సో ఈరోజు ముఖ్యమంత్రి వర్యలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఈసారి అబ్కా సాత్ కిసాన్ వికాస్ అన్నట్టు కిసాన్ కా రాజ్యాన్ని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే నినాదం ఇచ్చిందో ఆ నినాదంతో పాటు ముందుకెళ్తున్నట్టు జరుగుతుంది అట్లాగే మన రాష్ట్ర అభివృద్ధి తీసుకుంటే ఈరోజు హైటెక్ సిటీ కానీ ఉప్పల్ కానీ తర్వాత మన ఎస్పెషల్లీ మనం ఉండేది ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో కాబట్టి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి తీసుకుంటే మన బేతి సుభాష్ రెడ్డి అన్న గారు ఎల్ల వేళ మనకు అందుబాటులో ఉండి ఈ రోజు కరోనా టైంలో కూడా ఆయన ఏ రోజు ఒక్కరోజు కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ప్రజల మధ్యలో ఉండి సుభాష్ అన్న ఈరోజు ప్రజలకు ఇంత ఈ విధంగా సేవ చేస్తున్నారు మళ్ళీ కూడా సుభాష్ అన్న ఎమ్మెల్యే గారు అవుతారని చెప్పి కాన్స్టిట్యున్సీ ప్రజలంతా భావిస్తున్నారు ఈ విధంగా మన అన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎంత వండర్ఫుల్ గా ఉన్నాయంటే ఉప్పల్ చౌరస్తా కానీ తర్వాత ఈ రోడ్లు కానీ తర్వాత ఈ చెరువులను కానీ కబ్జా కాకుండా కాపాడి ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఎంత మంచిగా ఉప్పల్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసిండ్రో ఈవెన్ కాప్రా కానీ ఉప్పల్ మన ఉప్పల్ తీసుకున్నా రామంతపూర్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా అభివృద్ధి అనేది మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుగుణంగా మన ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది ఇంకొకటి ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు దేశంలో బీఆర్ఎస్ అనేది పెట్టవలసి ఎందుకు వచ్చిందంటే రాష్ట్రాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వంలో ఇస్తున్న పథకాలు ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఒంటరి మీద పెన్షన్ కానీ దళిత బంధు కానీ రైతు బంధు కానీ తర్వాత 57 ఏళ్ళు 58 ఏళ్ళకి పెన్షన్స్ కానీ వీటన్నిటిని పేద ప్రజలకు అందిస్తున్నప్పుడు వాళ్ళ ముఖంలో చూసే సంతోషాన్ని మనం ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే ఈవెన్ మేము మొన్న మునుగోడు ఎలక్షన్స్ కు పోయినప్పుడు కూడా అక్కడ ఇంటింటికి తిరిగినప్పుడు కూడా కేసీఆర్ మా బిడ్డమ్మ కేసీఆర్ మా కొడుకు తర్వాత కేసీఆర్ మాకు మేనమామ లాగా మాకు పథకాలు అందిస్తున్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు పెన్షన్స్ రాలేదు 200 ఉన్న పెన్షన్ ఈరోజు 2016 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఇవన్నీ పథకాలని అందిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నిండు 100 ఏళ్ళు ఉండి దేశ ప్రధాని కావాలని రాష్ట్ర ప్రజలందరూ దీవిస్తున్నారు గడప గడపకు కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని ఈరోజు పూజిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ అనేది ఢిల్లీలో పెట్టగానే ఆంధ్రప్రదేశ్ లో పోస్టర్స్ వెలిసినాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పోస్టర్స్ వేసి ఆంధ్రప్రదేశ్ లో కూడా వెల్కమ్ చెప్తున్నారు ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కేసీఆర్ గారు వచ్చినందుకే తెలంగాణ తెచ్చినందుకే ఆంధ్రాలో కానీ ఇంకో చోట కానీ మా ల్యాండ్లు పెరిగినాయి పరోక్షంగా మాకు ఆయన దేవుడు అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారికి పాలాభిషేకాలు చేసింది మనందరం చూసినాం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయము కాకపోతే ఈసారి వస్తుందని వచ్చే ఎలక్షన్లో మనం వస్తామని అనుకోకడం కాకుండా ఇదే విధంగా కృషి చేసుకుంటూ పోతే మనం ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా బాతే అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయనేది ప్రజలిస్తున్న సంకేతాలండి ఇంకొకటి ఏంటంటే ఈరోజు మహారాష్ట్రలో 40 గ్రామాల ప్రజలు కేసీఆర్ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ బార్డర్లో మన తెలంగాణలో అంతున్న పథకాలైంది మహారాష్ట్ర గవర్నమెంట్ ఇస్తున్న పథకాలైంది అసలు వాళ్ళకి పథకాలు అందట్లేదు పెన్షన్స్ రావట్లేదు అందుకోసం ఆ గ్రామాలు 40 గ్రామాల ప్రజలు సర్పంచులు ఈరోజు కేసీఆర్ గారికి మొరబెట్టుకుంటున్నారు మా గ్రామాలని తెలంగాణలో కలపాలని చెప్పేసి సో ఈ విధంగా అభివృద్ధి కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తుంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి 800,000 ఎకరాలకి నీరు పారుతుందండి కాళేశ్వరం ప్రాజెక్టులో డిస్కవరీ ఛానల్ లో చూపించారు ప్రపంచ ప్రాప్తంగా అట్లాగే మేడిగడ్డ కానీ లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ తీసుకున్నా డిండి ప్రాజెక్ట్ తీసుకున్నా ఎన్ని ప్రాజెక్టులు తీసుకున్నా కూడా అభివృద్ధి అనేది మనం ఎంత దూరం కార్లో ఎన్ని కిలోమీటర్లు పోయినా రోడ్డు ఇరువైపులా
పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయంటే కేసీఆర్ గారి దూరదృష్టి వల్ల, మన ముఖ్యమంత్రి వర్యుల వల్ల దూరదృష్టి వల్ల అది ఖచ్చితంగా. ఈరోజు అభివృద్ధి అనేది అంటే దేశంలో అభివృద్ధి అంటే ఓన్లీ తెలంగాణలో అనిపిస్తుందండి. బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ పెన్షన్ ఇస్తున్నారు? గుజరాత్ రాష్ట్రంలో 500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అదే మన ముఖ్యమంత్రి వాళ్ళు 2016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులకు 3016 ఇస్తున్నారు. ముసలి వాళ్ళకు మందులు ఇస్తున్నారు. తర్వాత ఈరోజు బస్తీ క్లినిక్స్ అని పెట్టి మొత్తం 82 రెట్లు ఫ్రీగా చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలాంటి మన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అందాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు 14 తారీఖు ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మా భారత రాష్ట్ర సమితి ఏదుందో వచ్చే ఫ్యూచర్లో ఖచ్చితంగా కాబోయే దేశ్కి నేత కేసీఆర్ అనే విధంగా, కేసీఆర్ అనేది నినాదం, దేశ్కి నేత కేసీఆర్ తప్పకుండా దేశ్కి నేత అవుతారు. కేసీఆర్ గారు వీళ్ళంతా ప్రతిపక్షాలు మాట్లాడేదంతా బక్వాస్. వీళ్ళు మాట్లాడేది తాటాకు చప్పుళ్ళు. ఈవెన్ బీజేపీ కాంగ్రెస్ మాట్లాడేది, కాంగ్రెస్ లో అయితే పార్టీ కుమలాట్లే ఉన్నాయి, వాళ్ళ పార్టీకి వాళ్ళకే లేదు. మొన్న ప్రకటించిన దాంట్లో వాళ్ళ పార్టీ వాళ్ళే మధు యాష్కి గౌడ్ జెండా రివర్స్ జెండా ఎగరేయడం జరిగింది. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ మా ముఖ్యమంత్రిని కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ ఒక్క మాట అనే అర్హత వాళ్ళకి ఏం నాడు కూడా లేదని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇంకో విధంగా ఏంటంటే ఈరోజు పర్టికులర్గా మన కాన్స్టిట్యున్సీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సుభాష్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైనా సరే, ఏ రోజైనా సరే, ఏ రాత్రి అయినా సరే ప్రజలకు అందుబాటులో ఉండి సుభాష్ అన్న ఈరోజు అన్నా అంటే నేనున్నా అని గడప గడపకి ఈరోజు పనిచేస్తున్నారు అన్న. మొన్న కూడా నాచారంలో చూసినాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్కులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ చనిపోతే పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు 2 లక్షల రూపాయలు చెక్ వస్తే ఆ చెక్కు తీసుకపోయి వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరిగింది. ఇంటికి వాళ్ళ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికే పోయి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ విధంగా మా సుభాష్ అన్న కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో అభివృద్ధిని కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా శిల్పారామం తీసుకొచ్చి ఉప్పల్కి. ఒకప్పుడు శిల్పారామం అంటే ఎక్కడ ఉండేదండి, హైటెక్ సిటీకి పోయి చూసి వచ్చేది మనం. ఈరోజు మనకు అందుబాటులో 4 కిలోమీటర్ల దూరంలో శిల్పారామం తేవడం జరిగింది. ఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్లో ఎంత ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే క్రాస్ రోడ్ అభివృద్ధి మీరు ఒక్కసారి చూడండి. ఎట్లా ఏ విధంగా ప్రజలకు క్రాస్ రోడ్లో రోడ్డు దాటడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ విధంగా ఎస్కలేటర్స్, తర్వాత దాన్ని మెట్రోకి వెళ్లే విధంగా ఈరోజు ఎన్ని సదుపాయాలు చేస్తున్నారు. సుభాష్ అన్న ఈరోజు చిల్కానగర్ తీసుకున్న, నాచరం తీసుకున్న, ఉప్పల్ తీసుకున్న, రామతపూర్ తీసుకున్న, ఈసీఎల్ తీసుకున్న, 10 డివిజన్లలో అభివృద్ధి ఎలా ఉందనేది, ఈవెన్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి మొక్కలు నాటడం కానీ ప్రతిదీ సుభాష్ రెడ్డి గారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు, మన డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా అన్న ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్నారు అన్న. ఇన్ని మనం 2001 నుంచి సుభాష్ అన్న గారు 2000 ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మనకు ఎంతో నిదర్శనం అని చెప్పి ఈ విధంగా నేను ఈ రకంగా ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా మన ముఖ్యమంత్రి వర్యులు భారత రాష్ట్ర సమితి అనేది చాలా దూరదృష్టితోటి ఆలోచించి ఈరోజు పెట్టడం జరిగింది. దాని మీద రీసెర్చ్ చేసి ప్రజల అభిప్రాయాలు తీసుకొని, నాయకుల అభిప్రాయాలు తీసుకొని పెట్టడం జరిగింది. అల్లాటప్పగా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిని ఏదైతే తొందరపడి స్టార్ట్ చేసిరని ప్రతిపక్షాలు అంటున్నాయి, అదంతా ఉత్తమాటలు. భారత రాష్ట్ర సమితి మీద చాలా ఎక్సైజ్ చేసి ముఖ్యమంత్రి వాళ్ళు దాని మీద అభిప్రాయాలు తీసుకొని, ఇట్లాగే కర్ణాటకలో కుమారస్వామి కానీ, తర్వాత రైతు నాయకులు కానీ, ఈరోజు మాకు భారత రాష్ట్ర సమితికి రైతు నాయకుడు అధ్యక్షుడిని, రైతుల గురించి ఆలోచించే వ్యక్తికే మా ముఖ్యమంత్రి వాళ్ళు బీఆర్ఎస్ రైతు నాయకుడిగా అధ్యక్షుడిగా ఫస్ట్ సంతకం, తొలి సంతకం దాని మీద పెట్టడం జరిగింది ఢిల్లీలో. ఈ విధంగా అభివృద్ధి అంటే కేసీఆర్ గారు, అభివృద్ధి అంటే కేటీఆర్ గారు, అభివృద్ధి అంటే కవిత గారు, అభివృద్ధి అంటే హరీష్ రావు గారు. ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వీళ్ళందరూ మన తెలంగాణ 8 ఏళ్ల క్రితం తీసుకుంటే ఏ విధంగా ఉండేదండి అంటూ ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈరోజు కేసీఆర్ గారు ఉద్యోగం లేదు, మీ కళ్ళు కనపడట్లేదా? కేసీఆర్ గారు ఎస్ఐ పోస్టులు, గ్రూప్ 4 పోస్టులు, మొన్ననే మెడికల్ డిపార్ట్మెంట్ లో 148 పోస్టులు, ఇప్పుడు నిన్న కూడా ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ జాబ్ల గురించి 1,47,000 ఉద్యోగాలని ఈరోజు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మొన్న 3 నోటిఫికేషన్లు, నిన్నగాక మొన్న 4 రోజుల్లోనూ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షాలు నిద్రపోతున్నాయండి ఈ నోటిఫికేషన్ చూడక. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదని మాట్లాడతారు. ఉద్యోగాలు మీకు కనపడతలేవా? ఉస్మాన్ యూనివర్సిటీ కుక్కేసిపోయింది మొన్నటిదాకా.
ఎస్ఐలు కానిస్టేబుల్స్ వాళ్ళు చేస్తున్న పిల్లలు చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తుంటే వాళ్ళు క్వాలిఫికేషన్ కోసం క్వాలిఫై అవ్వడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారని మీకు అందరికీ తెలుసు. మీరందరూ చూస్తున్నారు కళ్ళు లేని కబోదిలాగా ఈరోజు బీజేపీ పార్టీ ఏం మాట్లాడుతుంది. అభివృద్ధి లేదు తెలంగాణలో, కుటుంబ పాలన ఎక్కడయ్యా, కుటుంబ పాలన ఎక్కడయ్యా ఉంటుంది, కుటుంబ పాలన ప్రజల పాలన ఉంది, ప్రజా ఆకర్షణ పాలన ఉంది మా దగ్గర. మీ 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 పాలనలో అదానీ కంపెనీకి దోచిపెట్టట్లేదు. ఈ రకంగా కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి ఖచ్చితంగా మనకు తెలంగాణ అందుతున్న ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలనే ఉద్దేశంతో, దేశ ప్రజలందరికీ రైతు బంధు అందాలి, దేశ ప్రజలందరికీ కళ్యాణలక్ష్మి అందాలి, దేశ ప్రజలందరికీ ఈ పెట్టుబడి వ్యవసాయానికి పెట్టుబడి ఇస్తున్నది అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ ఫలాలు దేశంలో అందాలనే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితి స్థాపించడం జరిగింది. అంతేకాని స్వార్థం కోసమో దేనికోసమో అయితే మా ముఖ్యమంత్రి గారికి అవసరం లేదు. ఈరోజు ప్రజలకు, దేశ ప్రజలకు సంతోషంగా ఉండాలి, వాళ్ళ ముఖంలో నవ్వు అనేది వెలువిరవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు భారత రాష్ట్ర సమితిని స్థాపించడం జరిగింది. ఖచ్చితంగా కాబోయే రోజుల్లో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు దేశ్కి ప్రధాని అవుతారు. దేశ్కి నేత కేసీఆర్, దేశ్కి నేత కేసీఆర్, దేశ్కి నేత కేసీఆర్.